మీరందరు ఆశీర్వదించబడాలని మీరందరు దీవించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు కోరుచున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. చాలు. ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన జనసమూహముల దగ్గరికి శిష్యులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఇలాగ బోధింప చేస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై మనం దీనులుగా ఉండాలి. దేవుని విషయమై యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన నీవు, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనము ఆత్మ విషయములై దీనులుగా ఉండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము మనం స్వతంత్రించుకోవాలంటే పరలోక రాజ్యములో ఆయన యొక్క గ్రంథపు చుట్టలో ఆయన యొక్క జీవ గ్రంథములో మన పేరు ఉండాలంటే ఆత్మ విషయమై మనం దీనత్వం కలిగి ఉండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగినవాడు నా మాట విని వణుకుచుండెను వానిని నేను దృష్టించున్నాను. చాలు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిన వాడు నా మాట విని వణుకుచున్నాను వాణ్ణి దృష్టించున్నాను. మన ప్రభువులో ప్రభు యొక్క సన్నిధిలో మనం ఎవరిని కలిగి ఉండాలంటే దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం కలిగి ఉండి ఆయన మాటలు వినాలి. ఆయన మాటలకు మనం లోబడాలి. ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాలు కలిగిన వారిని దేవుడు దృష్టి ఉంచున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో యేసయ్య గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆ మండుచున్న పొదలో మాట్లాడుతున్నప్పుడు మోషే నిదానించి చూచి వణకసాగి ఆయన వైపు చూస్తున్నాడు. దేవుడు వైపు చూస్తున్నాడు. దేవుడు సన్నిధిలో వణుకుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు సన్నిధిలో వణికాడో దేవుడు మాట్లాడాడు. దేవుడు మనతో మాట్లాడాలంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు మనం బలపరచాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటలకు లోబడేవారులా ఉండాలి. ఆత్మ విషయమై మనం దీనులై ఉన్నప్పుడు, విరిగిన నలిగిన హృదయముతో మనం ఆయన ఆరాధించినప్పుడు, ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు ఆయన నిన్ను దృష్టి ఉంచున్నాడు. ఆయన మనం దృష్టి ఉంచున్నాడు. దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. యథార్థవంతులు బలపరచుటకు యెహోవా కన్ను దృష్టి లోకమంతా సంచారం చేస్తా ఉంది. దేవుడు మన సహాయం చేయబోతున్నాడు. విరిగి నలిగిన హృదయంతో ఉన్నప్పుడు ఆయన మన దృష్టి ఉంచున్నాడు. ఆయన మాటలు విన్నప్పుడు మనం వణికే వారిలాగా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నప్పుడు దేవుడు మన చేతుల్లో కార్యం చేయబోతున్నాడు. తన ప్రజల జీవితంలో ఆయన కార్యాలు చేశాడు. ఎప్పుడైతే మోషే దేవుడు సన్నిధిలో ఆయన మాటలు విని ఆయన మాటలకు లోబడి విలిగిన నలిగిన హృదయముతో ఎప్పుడైతే వణికాడో మోషే ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మోషే ద్వారా దేవుడు ఐగుప్తు దేశంలో ఆశ్చర్య కార్యాలు చేశాడు. మోషే ద్వారా దేవుడు మహాత్య కార్యాలు చేశాడు. మోషే ద్వారా దేవుడు భయంకరమైన గొప్ప కార్యాలు చేశాడు. అద్భుత కార్యాలు చేశాడు. ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు. మోషే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయాలంటే నువ్వు ఆత్మ విషయమై దీనుడై ఉండాలి.
ఆత్మీయ విషయమే దీనత్వం కలిగి ఉండి ఆయన మాటలకు లోబడి వణుకుచున్నప్పుడు ఆయన నిన్ను దృష్టి ఉంచుంటాడు అంతేకాదు ఆయన నిన్ను పరలోక రాజ్య వారసునిగా చేస్తాడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు తర్వాత 5వ అధ్యాయం 4వ వచనం దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుతురు చాలు దుఃఖపడువారు ధన్యులు నువ్వే దుఃఖంలో ఉన్నావో ఆ దుఃఖం నుండి విడిపించేవాడు ప్రభువు యేసుక్రీస్తు సచ్చిన చేప ఆ నది ప్రవాహానికి కొట్టుకుపోయింది కానీ బ్రతికిన చేప నది ప్రవాహానికి ఎదురుడింది శ్రమలు వచ్చినాయని బాధలు వచ్చినాయని అవమానాలు వచ్చినాయని కృంగబాబాక నిన్ను నీ జీవితంలో ఆయన కార్యం చేయబోతున్నాడు దుఃఖపడువారు ధన్యులు ఆయన నిన్ను ఓదార్చబోతున్నాడు మార్తా మరియా యేసు ప్రభువుని తన ఇంటికి చేర్చుకున్నారు తన ఇంటికి చేర్చుకొని అతనికి ఉపచారం చేసేవాళ్ళు అయితే ఆ ఇంట్లో ఏం జరిగిందంటే ఒక మరణకరమైన వార్త వచ్చింది లాజరు చనిపోయాడు అయితే లాజరు చనిపోయాడని అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడుస్తా ఉంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఇంటికి వచ్చి వాళ్ళని ఓదార్చి ఆ చనిపోయిన లాజర్ని బ్రతికించాడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అంటే చనిపోయిన లాజరు బయటికి వచ్చాడు వారి యొక్క దుఃఖం నుండి విడిపించాడు హన్నా కూడా చాలా సంవత్సరాలు పిల్లలు లేని జీవితంలో ఉంది తన సోదరి అయిన పెన్నిన్న ద్వారా ఎన్నో నిందలు అవమానాలు దుఃఖం అనుభవిస్తా ఉంది అనేక మార్లు అన్నం తినకుండా పస్తులుగా ఉన్న రోజులు ఉన్నాయి అనేక రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చిన రోజులు ఉన్నాయి అయితే హన్నా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు హన్నా దేవుడి చేత ఓదార్చబడింది హన్నా దేవుడి సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు హన్నా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు హన్నా దేవుడి సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు అన్నా దేవుడి సన్నిధిలో ఆ దేవుడి వైపు చూసినప్పుడు దేవుడు హన్నా యొక్క గర్భఫలాన్ని తెరిచాడు దేవుడు కుమారుని ఇచ్చాడు ఆమె యొక్క దుఃఖం నుండి విడుదల పొందింది ఆ దుఃఖం నుండి ఆ సమస్య నుంచి విడుదల పొందింది అంతేకాదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు కుమారుడు ఇచ్చాడు సమయాన్ని ఇచ్చాడు మరలా కుమారుని మరలా దేవుడి సన్నిధిలో అప్పుకి చెప్పినప్పుడు మరలా ఐదుగురు పిల్లల్ని ఇచ్చాడు దేవుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు నిన్ను దుఃఖం నుండి విడిపించేవాడు నీ యొక్క సమస్య నుండి విడిపించేవాడు ఏ దుఃఖంలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ వేదనలో ఉన్నావో ఏ అవమానాలు ఉన్నావో వాటన్నిటి నుండి విడిపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు మరణ ఛాయల్లో ఉండేవారికి వెలుగునిచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు శాపము నుండి విడిపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు నీ భర్త మారలేదని దుఃఖపడుతున్నావా నీ పిల్లలకి ఉద్యోగం లేదని బాధపడుతున్నావా మా బ్రతుకులు ఇంతే మా జీవితాలు ఇంతే అని వేడుస్తున్నావా యేసయ్య నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు ఆయన నిన్ను ఓదార్చబోతున్నాడు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు తర్వాత 5వ అధ్యాయం మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు చాలు సాత్వికులు ధన్యులు మోషే భూలోకంలో మిక్కిన సాత్వికుడు మనము సాత్వికాన్ని ధరించుకోవాలి మన సాత్వికుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మిక్కిన సాత్వికుడు ఆయన యొక్క స్వారూప్యాన్ని నువ్వు ధరించుకోవాలి సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకుంటారు నువ్వు సాత్వికులుగా ఉన్నప్పుడు సాత్వికమైన మనస్సును కలిగి ఉన్నప్పుడు సాత్వికుడైన యేసుక్రీస్తును కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు నీవు ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు
దేవుడు నీకు సహాయం చేస్తాడు. సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఐదో అధ్యాయం ఆరో వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు మన నీతి మంతులుగా మార్చేది ఎవరంటే ప్రభు అనే యేసుక్రీస్తే. మన యొక్క నీతి ఎలాంటిదంటే మురికి గుట్టల వంటిది. అయితే మన నీతి మంతులుగా మార్చేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. సువార్త కోసం, దేవుని యొక్క వాక్యం కోసం, దేవుని యొక్క సన్నిధి కోసం మనం ఏం కలిగి ఉండాలంటే ఆకలి దప్పులు కలిగి ఉండాలి. నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప నా తండ్రి అద్దెకు ఎవరు రాడన్నాడు. మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించాలి. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు, నన్ను వెంబడించువారు ఇహమందును పరమందును నూరెట్లు ఇచ్చేవాడు. నీతి కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. పౌలు గారు సువార్త కొరకు ఎన్నో ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. రెండవ కొరంది రాసిన పత్రిక 11:23 వారు క్రీస్తు పరిచారకుల వెర్రివని వాలే మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడుతుని మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితమైన దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపరయములో ఉంటిని, దెబ్బలు తింటిని, మొమ్మారు బెత్తములతో కొట్టబడుతుని, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుని, మొమ్మారు ఓడ పగిలి శ్రమపడుతుని, ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను నదుల వలనైనా ఆపదలోను దొంగల వలనైనా ఆపదలోను నా స్వజనుల వలనైనా ఆపదలోను అన్యజనుల వలనైనా ఆపదలోను పట్టణములో ఆపదలోను అరణ్యములో ఆపదలోను సముద్రంలో ఆపదలోను కపట సహోదరుల వల్ల ఆపదలో ఉంటిని. ఎన్ని ఆపదలు ఉన్నా కానీ దేవుని కోసం ప్రయాసపడ్డాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు సువార్త ప్రకటించకూడదని, ఎన్ని ఎదురైనా దేవుని కోసం సువార్త ప్రకటించాడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు, దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక మందిని స్వస్థపరిచాడు, దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని బాగు చేశాడు, దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించాడు. అంతేకాదు ఆయన పౌలు గారు అనేక పత్రికలు రాశాడు. ప్రయాసపడ్డాడు. ప్రభు కోసం మనం ప్రయాసపడినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదరు. సువార్త కోసం శ్రమపడినప్పుడు పోరాటాలు వస్తాయి. సువార్త ప్రకటించినప్పుడు బాధలు వస్తాయి. కానీ ఆ బాధల నుండి విడిపించేవాడు ప్రభు యేసుక్రీస్తు. ఆ శ్రమల్లో ఆయన నీకు తోడై ఉండేవాడు. ఈరోజున సువార్తకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయినా కానీ దేవుడు కార్యాలు చేయబోతున్నాడు, దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. భక్త సింగ్ గారు
బైబుల్ చించి వేశాడు, పోయిలే వేశాడు. అయితే అదే భక్తి సింగ్ గారు ప్రపంచమంతా యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించాడు. ఒక ఆయన యేసుప్రభు దేవుడు కాదని చెప్పాడు నాస్తికుడు, అయితే తర్వాత యేసుప్రభువే నిజమైన దేవుడు అని ప్రకటించాడు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, కనుక నువ్వు నీతి కొరకు ఆకలి దప్పు కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు, నీ ముందున్న మెట్లను సరళం చేయబోతున్నాడు. దేవుడు నీకు తండ్రిగా ఉండబోతున్నాడు, దేవుడు నీ కాపరిగా ఉండబోతున్నాడు, దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు, దేవుడు ఆయన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే అత్యధికమైన మేలు చేయగల సమర్థుడు. పౌలు గారు ఎవరంటే యేసుప్రభు బిడ్డలను చంపేవాడు, కొట్టినవాడు, కానీ దమస్క్ పట్టణంలో దర్శించిన తర్వాత పౌలు గారిని ఒక సాక్షిగా వాడుకున్నాడు. పౌలు గారి ద్వారా అనేక గొప్ప కార్యాలు చేశాడు. పినాకిని ఎక్స్ప్రెస్ వస్తూ ఉంది, అయితే కొన్ని సేవలు ఏమనుకుని అంటే, ఈ పినాకిని ఎక్స్ప్రెస్ ద్వారా సేవలు, ఈ పినాకిని ఎక్స్ప్రెస్ రావటం వలన మేము చాలా సేవలు చచ్చిపోతున్నాం, అందుకని మనమందరం కట్టుగా ఉండాలి, అన్నీ చేసుకోవాలని చెప్పేసి ఆ సేవలన్నీ పినాకిని ఎక్స్ప్రెస్ రాకూడదని ఆటంకపరుస్తున్నారు. అయితే పినాకిని ఎక్స్ప్రెస్ వచ్చింది, మొత్తం సేవలు మొత్తం చచ్చిపోయినాయి. ఈ రోజున సువార్తకు ఆటంకాలు ఎన్నో వస్తున్నాయి, కానీ వాటన్నింటి నుండి సహాయం చేసేవాడు ప్రభు యేసుక్రీస్తు, వాటన్నింటి నుండి విడిపించేవాడు ప్రభు యేసుక్రీస్తు, వాటి అన్నింటి నుండి జీవితంలో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడు యేసు ప్రభు. ఒకసారి బెంగళూరులో యేసన్న గారిని సువార్త ప్రకటించాడని జైల్లో వేయించారంట. అందరూ ఫోన్ చేసి, యేసన్న గారు ఏందయ్యా సువార్త ప్రకటించావని నిన్ను జైల్లో వేసారంట, అయ్యా నువ్వు సువార్త ప్రకటించావని ఏందయ్యా జైల్లో వేసావని అందరూ బాధపడతంటే యేసన్న గారు అన్నాడు, ఈ రోజున ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నాను, కానీ రేపటి నుంచి దేవుడు ప్రపంచవ్యాప్తంగా దేవుడు వాడుకోబోతున్నా అన్నాడు. యేసన్న గారిని 6వ తరగతి 6 సార్లు పేళ్ళు, కానీ ప్రపంచమంతా యేసన్న గారిని దేవుడు వాడుకున్నాడు. ఈ రోజున ఒక ప్రాంతంలో సువార్త ఉండొచ్చు, లేకపోతే ఒక గ్రామంలో సువార్త ఉండొచ్చు, కానీ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, భారతదేశంలో గొప్ప ఉద్యోగరాగిలు పోతుంది, భారతదేశంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, భారతదేశంలో దేవుడు ఒక గొప్ప ఉద్యోగాన్ని రగిలించబోతున్నాడు, భారతదేశంలో దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు, భారతదేశంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, భారతదేశంలో దేవుడు ఒక ఉద్యోగాన్ని రగిలించబోతున్నాడు, భారతదేశంలో ప్రజలు ఆయన వైపు చూడబోతున్నారు, భారతదేశంలో ప్రజలు లక్షలాది మంది యేసు ప్రభుని అంబడించబోతున్నారు. షడ్రక్ మేషక్ అగ్నిగోల్ని నెబుకద్నెజర్ అగ్నిలో వేశాడు, కానీ అగ్ని గంధకాలు వేసినప్పుడు వేసిన వాళ్ళు కాలిపోయారు, కానీ దానిలో పడిన వాళ్ళు మాత్రం అగ్నిలో సంచారం చేయబోతున్నాడు. నువ్వు నీతి కొరకు నిలబడితే, ఆయన కోసం నువ్వు నిలబడితే, ఆయన సాక్షిగా నువ్వు నిలబడితే, ఆయన కొరకు నువ్వు జీవిస్తే దేవుడి యొక్క సన్నిధి నీకు తోడుగా ఉండిద్ది. షడ్రక మేషక్ అగ్నిగలు మండుచున్న అగ్నిలో వేసినా కానీ దేవుడు వారితో ఉండి అగ్ని బలాన్ని చల్లార్చిన దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు, దేవుడు నిన్ను అభివృద్ధిపరచబోతున్నాడు, దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాలు చేయబోతున్నాడు. ఆయన ఎండిపోయిన ఎముకలను ఆయన లెక్కింప సఖ్యంగా మహాసైన్యంగా మార్చిన దేవుడు, మృతులను సైతం సజీవుడిగా మార్చిన దేవుడు, ఆయన భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్తైన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన కోసం నిలబడితే ఆయన యొక్క సన్నిధి నీకు తోడుగా ఉండిద్ది. దేవుడే నీకు గొప్పగా ఆయన అభిషేకించి వాడుకోబోతున్నాడు. పోరాటాలు ఉంటాయి, ఆ పోరాటాల నుంచి విడిపిస్తాడు ఆయన. శ్రమలు ఉంటాయి, ఆ శ్రమల నుంచి విడిపిస్తాడు ఆయన. కష్టాలు ఉంటాయి, ఆ కష్టాల నుండి విడిపించేవాడు ఉంటాడు. ఆయన నీకు నెమ్మది కలగ చేయబోతున్నాడు. ఆయన కోసం మనం నిలబడినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. మత్తయి సువార్త 5:7 కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు. మనము ఏం కలిగి ఉండాలంటే కనికరము కలిగి ఉండాలి, కనికరము కలిగి ఉండాలి. కనికరము గలవారు ధన్యులు వారు కనికరాన్ని పొందుతారు. విధవరాలు ఉన్నాడు, ఈ విధవరాలు కుమారుడు చనిపోయాడు, ఆమె ఏడుస్తుంది, దుఃఖంలో ఉంది,
అయితే యేసు ప్రభు ఆమె మీద కనికరపడి ఆ వెదవరాల కుమారుడు పుట్టక ముట్టక చనిపోయిన వెదవరాల కుమారుడు ఆ వెదవరాల కుమారుడు బ్రతికాడు ఆ యవనస్తుడు బ్రతికాడు కారణం కనికరం చూపించాడు ఆయన దీనుల ఎడల కనికరం చూపించాడు వేదల ఎడల కనికరం చూపించేవాడు ఆయన మన ఎడల కనికరం చూపించేవాడు అటువంటి ప్రభువైన యేసుక్రీస్తును మనం కలిగి ఉన్న మనం ఆయన యొక్క కనికర కలిగిన మనసును కలిగి ఉండాలి వేదలకు అప్పించువాడు యెహోవాకు అప్పించువాడు నీ సహోదరులు నీ ఎత్తుకు వచ్చినప్పుడు నీ ముఖాన్ని చాటి వేసుకోబాక నీ ఎత్తుకు వచ్చిన వారికి సహాయం చేయి దేవుడే నీకు సహాయం చేస్తాడు దేవుడే నీ పట్ల కృప చూపిస్తాడు దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడే నిన్ను బలపరుస్తాడు కనికరం గలవారు ధన్యులు యేసు ప్రభు మూడు రోజులు సువార్త ప్రకటించాడు వాళ్ళకు బాగా ఆకలైంది అయితే యేసు ప్రభు వాళ్ళ మీద కనికరపడి మీ దగ్గర ఏమొని అన్నప్పుడు ఒక పిల్లవాడు అన్నాడు మా దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి అన్నాడు ఏమన్నా యేసు ప్రభు అంటే ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన ఆశీర్వదించగా స్త్రీలు పిల్లలు కాక 5000 మంది పంచబడిని ఇంకా 12 గంపలు వెళ్ళి దేవుడు కనికరం చూపించాడు దేవుడు నీ పట్ల కనికరం చూపిస్తున్నాడు దేవుడు నీ పట్ల దయ చూపిస్తున్నాడు దేవుడు నీ పట్ల కృప చూపిస్తున్నాడు దేవుడు నీ పట్ల వాత్సల్యం చూపిస్తున్నాడు అయితే నువ్వు ఆయన యొక్క హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి తర్వాత ఆరో అధ్యాయం మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు మనం దేవుని చూడాలంటే దేవుని యొక్క స్వరాన్ని వినాలంటే దేవుణ్ణి వెంబడించాలంటే మనం హృదయ శుద్ధి కలిగి ఉండాలి నీ హృదయం మారిందా నీ ప్రవర్తన మారిందా మన యొక్క బ్రతుకు మారిందా ఎప్పుడైతే మన హృదయం మారిద్దో మనం దేవుని చూడగలుగుతాం మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు దేవుని యొక్క స్వరూపాన్ని నిదానించి చూశాడు దేవుని యొక్క స్వరూపాన్ని నిదానించి చూడాలంటే నీ హృదయమును యేసు రక్తము చేత కడగబడాలి మీరు పసిబిడ్డలు వంటి వారైతే మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు సంవత్సరాలు గడుస్తున్నాయి అయితే రక్షణ పొందేవా ఇది నేడే అనుకూల సమయం ఇది మిక్కిలి అనుకూల రక్షణ దినం అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచినప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము చేత నువ్వు కడగబడినప్పుడు ఆయన రక్తము ద్వారా విమోచన పొందినప్పుడు ఆయన రక్తము ద్వారా నీ పాపాలు కడిగినప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు నువ్వు నశింపక నిత్య జీవన పొందుతావు ఆయన చూడగలుగుతావు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు మన హృదయ శుద్ధి కలిగి ఉండాలి దేవుని చూడాలంటే దేవుని స్వరం వినాలంటే దేవుడికి ఇష్టులుగా ఉండాలంటే మనం ఆయన ఆయన మన యొక్క హృదయం ఆయన రక్తము చేత కడగబడాలి తర్వాత 5:9 సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు చాలు ఏం పరచాలి సమాధానం పరచాలి మన దేవుడు సమాధానకర్త ఒక ఆమె పేరు ఏంటంటే సమాధానం కానీ ఆమెకి సమాధానం లేదంటే ఇతరులతో ఈరోజున మనం ఇతరులతో సమాధాన పడం కానీ దేవుడు అంటున్నాడు సమాధానపరచవాడు ధన్యులు వారు దేవుని కుమారులు అవుతారు దేవుని కుమారులుగా ఉండాలంటే మనం సమాధానపరచాలి దేవుని కుమారులుగా ఉండాలంటే మనం సమాధానం కలిగి ఉండాలి దేవుని కుమారులుగా ఉండాలంటే సమాధాన పడేవాళ్ళగా మనం జీవించాలి 10 5:10 మత్తయి సువార్త 5:10 నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది
నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగునా వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలు హింసించిరి చాలు ఇక్కడ నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు ప్రభు కోసం జీవించినప్పుడు ప్రభు మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రభు సన్నిధిలో నువ్వు నడుస్తున్నప్పుడు జనులు మిమ్మల్ని నిందించినా మిమ్మల్ని హింసించినా మీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నా మీరు ఎవరంటే ధన్యులు మీరు ధన్యులు మీ మీద జనులు చెడ్డ మాటలు పలుకుతున్నా లేని పోని అన్ని నిందలు నీ మీద పలుకుతున్నా లేని పోని మాటలు నీ మీద కలుపుతున్నా లేని పోని అన్ని కల్పితాలు చేస్తున్నా దేవుడు అన్నాడు ధన్యులు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది సంతోషించి ఆనందించుడి ఎన్ని నిందలు వచ్చినా కానీ సంతోషించండి ఎన్ని బాధలు వచ్చినా కానీ ఆనందించండి మనం చాలామంది జనులు అంటున్నారని బాధపడుతున్నాం దుఃఖపడుతున్నాం కానీ యేసయ్యను కొట్టినా కానీ ఆయన ఏం బాధపడాల యేసయ్యను హింసించినా కానీ ఆయన ఏం బాధపడాల యేసయ్యను నిందించినా కానీ ఆయన ఏ బాధపడాల మన దోషాలను బట్టే నలగొట్టబడ్డాడు మన కొరకు ఆయన వధించబడిన గొర్రె పిల్ల అయ్యాడు కనుక దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించబడుతున్నాడు నువ్వు ధన్యుడివి నువ్వు ధన్యుడివి నువ్వు ధన్యురాలివి నీ గురించి చెడ్డ మాటలు పలుకుతున్నా కానీ నువ్వు ధన్యురాలివి దేవుడి కోసం శ్రమ పడుతున్నావు నీవు ధన్యుడివి దేవుడి కోసం మాటలు పడుతున్నావు నీవు ధన్యురాలివి దేవుని కోసం చెడ్డ మాటలు నిన్ను పలుకుతున్నా ఆ పలికించుకున్నందుకు నువ్వు ధన్యుడివి నువ్వు ఆశీర్వదించబోతున్నావు నువ్వు దేవుని బిడ్డవి దేవుడు కుమారుడివి దేవుడు నీ జీవితంలో యహమందు పరలోకమందు ఆయన నీకు బహుమానాలు ఇవ్వబోతున్నాడు జంచు వారికి జయకిరీటం ఇవ్వబోతున్నాడు ఆయన నీకు అమూల్యమైన విలువైన రత్నాలు ఇవ్వబోతున్నాడు పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో నువ్వు గడపబోతున్నావు కనుక జనులు నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నా కానీ నువ్వు ధన్యుడివి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మీ ఫలము పరలోకమందు అధికమగును మీ ఫలము పరలోకమందు అధికమగును దేవుడు విలువైన బహుమానాలు ఇవ్వబోతున్నాడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానాన్ని హెచ్చించబోతున్నాడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానానికి హెచ్చించబోతున్నాడు దేవుడు నిన్ను అభివృద్ధిపరచబోతున్నాడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు దేవుడు నీ జీవితంలో మహత్య కార్యాలు చేయబోతున్నాడు యేసుక్రీస్తుని కలిగిన నీవు ఆశీర్వదించబడతావు యేసుక్రీస్తుని కలిగిన నీవు అభివృద్ధి పొందుతావు యేసుక్రీస్తుని కలిగిన నీవు నీ కుటుంబము దీవించబడింది యేసుక్రీస్తుని కలిగిన నీవు దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు యేసుక్రీస్తుని కలిగిన నీవు నువ్వు అభివృద్ధి పరచబోతున్నావు యేసుక్రీస్తుని కలిగిన నీవు ఆశీర్వదించ యేసుక్రీస్తుకి కలిగిన నీవు ఆయన యొక్క మహిమను చూడబోతున్నావు ఆయన యొక్క సన్నిధిని అనుభవించబోతున్నావు ఆయన సన్నిధిలో ఆయన యొక్క ప్రభావం చూడబోతున్నావు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడాను స్తోత్రములు సర్వోన్నతుడాను స్తోత్రములు సర్వశక్తిమంతుడాను స్తోత్రములు ప్రేమ స్వరూపైన దేవాను స్తోత్రములు దయాదక్షిణ పూరుడాను స్తోత్రములు అయా మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు పెత్తబడిన మాటలు మా హృదయాలు ముద్రించండి మా జీవితంలో ఫలింపు చేయి ప్రభా నాయన నీ కొరకు నాయన మేము జీవించే కృపను దయచే నిన్ను వెంబడించే కృపను దయచే నిన్ను ఆరాధించే కృపను దయచే నీ సాక్షిగా జీవించే కృపను దయచే ఘనమైన దేవాను స్తోత్రములు పరిశుద్ధుడాను స్తోత్రములు మహోన్నతుడాను స్తోత్రములు సర్వోన్నతుడాను స్తోత్రములు సర్వశక్తిమంతుడా నీ బిడ్డలను ఆశీర్వదించయ్యా నీ బిడ్డలను దీవించయ్యా నీ బిడ్డలను బలపరచయ్యా నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరిగించినాయన సమస్త మహిమా ఘనత ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ మా అడ్రస్ పొన్నూర్ ఇస్లాంపేట 20వ వార్డు మీ ప్రార్థన అవసరతల కొరకు 8297376561 8297376561 8297376561 8297376561 ప్రైజ్ ది లార్డ్